మాఘ అమావాస్య సందర్భంగా శుక్రవారం రోజున ముస్తాబాద్ మండలంలో పోతిగల్ చీకోడు గ్రామాల్లో జాతర పూజా కార్యక్రమాలు వైభవోపేతంగా ఘనంగా జరిగాయి. వేలాదిగా భక్తులు విచ్చేసి ఆలయాల్లో స్వామివారిని దర్శించుకుని జాతరలో సంబరంగా పాల్గొన్నారు. మండల కేంద్రంలోని వెంకటేశ్వర బోరుగడ్డ వద్ద వెలసిన స్వయంభూ వెంకటేశ్వర స్వామి వద్ద, అదేవిధంగా చీకోడు పోతిగల్ గ్రామాల్లో జాతర మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరిగాయి. స్వామివార్లకు అభిషేకాలు, ప్రత్యేక పూజలతో పాటు రైతులు స్థానికుల ఆధ్వర్యంలో ఎడ్ల బండ్లతో పాటు ట్రాక్టర్లను, జేసీబీలు అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. చిన్నారుల కోలాట నృత్యాలు, డీజే పాటలతో గ్రామాలు మారుమ్రోగాయి. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, ఎంపీపీ శరత్రావు తదితరులు భక్తులు హాజరయ్యారు. కాలపక్షపతి గారు, ఎంపీడీసీ కంచెం నరసింహు గారు, ఇక్కడ ఉన్న వార్డు మెంబర్లు, పెద్ద మనుషులు, బాబులకు, పట్టణ అధ్యక్షులు నరసింహరెడ్డి గారికి, అందరికీ నా కృతజ్ఞతలు తెలుస్తుంది. మాఘ అమావాస్య సందర్భంగా ముస్తాబాద్లో స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఓరు దగ్గర ఈ యొక్క మాఘమాస జాతర బ్రహ్మాండంగా జరుగుతుంది. దీనికి గ్రామ పెద్దలు, పుర ప్రముఖులు అందరు కలిసి కూడా ఇక్కడ భోజన ఏర్పాటు, అలాగనే గుడి చుట్టూ కూడా మన సాంప్రదాయం ప్రకారం ఎడ్ల బండ్లు, అలాగే ఈ ప్రాధాన్యతమైన సౌకర్యాలు, ట్రాక్టర్లు కూడా ఊట్లు అంతా కూడా ర్యాలీగా తిరిగి వస్తాయి. ఆ యొక్క స్వామివారిని మొక్కడం జరుగుతుంది. ఈ ప్రాంత ప్రజలు